మిత్ర రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. 1 పీటర్ చాప్టర్ 4, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 10. పీటర్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఇంకోసారి చూద్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. మంచి గృహ నిర్వాహకుడు, గుడ్ స్టూవర్డ్. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి నమ్మకమైన, నిజమైన, నిశ్చలమైన, నిత్యమైన, నూతనమైన నామమున బేతేలు మందిరావరణను మందిర సౌజన్యముతో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికల సందర్భాన మా ప్రభు దినము కొత్త సంవత్సరంలో 3వ మాసము మొదటి ప్రభు దినాన సజీవులమై సజీవుడైన దేవుణ్ణి ఆరాధించి ఆయన విందుశాలలో ప్రవేశించి ఈ సాయంకాలం నీ వాక్యము చుట్టూ చేరువచ్చే అవకాశము అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. 1వ తారీఖు నుండి ఆరంభించబడిన ఈ మీటింగ్స్ని బట్టి మీకు స్తోత్రాలు. మీద అసలు సువర్ణపాల్ గారిని తల్లి మీరు వాడుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇదన సండే క్లాసులో కూడా చేయబడిన పరిచయ కొరకే స్తోత్రాలు. కనబడని విభాగాల్లో ముఖ్యంగా వంటగదిలో పనిచేస్తున్న వారిని వచ్చి స్తోత్రాలు. ఈ రాత్రి మా మధ్యలో ఉండుట కొరకై ఆయా స్థలాల నుండి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి వచ్చిన మీ ప్రజలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి రాక ద్వారా మాకు ఇచ్చిన ప్రోత్సాహం, పొడికొల్పు, వెచ్చన బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. పాటల సమయము మీరు ఆశీర్వాదకరంగా చేసినందుకు స్తోత్రాలు. మీ వాక్యము కూడా అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. రక్షణ లేకుండా ఇక్కడికి వచ్చిన వారిని కరుణించి దేవవారు రక్షించబడినట్లు సహాయం చేయండి. రక్షించబడి వెనుకంజ వేసిన వారిని దయచేసి మీరు సమకూర్చమని విజ్ఞాపన చేస్తున్నాము. ఇంకా ఆత్మ సంబంధమైన కార్యముల్లో విసిగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, సొమ్మసిల్లి, అటు ఇటు కదలలేక చలనము లేకుండా నిస్సత్తుతో ఉన్న వారిని విడిచిపెట్టక మీ కార్యము జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా సమయము ఆశీర్వాదకరముగా చేయండి. ఈ పొలాన్ని ఈ మీ నిమిత్తమై ఈ కొన్ని దినాలు వాడుకోవటానికి ఇచ్చిన పొలం యజమానులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మల్లయ్య గారిని బట్టి, రెడ్డి గారిని బట్టి, సాగర్ గారిని బట్టి స్తోత్రాలు. వారిని మీరు ఆశీర్వదించము, వారి కుటుంబాలను మీరు దీవించవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. ఆయా విషయాల్లో సహకరిస్తున్న వారిని బట్టి స్తోత్రములు. వారికి కూడా తగిన బహుమానము మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తోడుకొని రండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలబడి వారికి ప్రీతికరమైన పరిస్థితి చేయనట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మీ వాక్యము వెల్లడి చేయటానికి మీ ప్రజలకు మధ్యలో నాకున్న అడ్డుగోడను మీరు తొలగించండి. శిలువ శక్తి ద్వారా మీ వాక్యము ధారాళముగా, నేరుగా, సూటిగా, సమాధానముతో ప్రవహించినట్లు
మేలు కల్పించమని ప్రార్థిస్తున్నాము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకునండి. ఈ రెండు చింతల గ్రామము, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రక్షణ లేని వారిని కరుణించి ఆశీర్వదించండి తండ్రి. క్షమించి పరిశుద్ధపరచండి. ఈ గ్రామానికి సమృద్ధైన క్షేమము మేలు కలిగించాలని ప్రార్థిస్తున్నాం. గ్రామ పంచాయతీ అధికారుల కొరకు, ప్రెసిడెంట్ గారి కొరకు, సహాయం చేస్తున్న ఇతర అధికారులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. మా రాష్ట్రం, దేశం కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ వేసవి కాలంలో జనరల్ ఎలక్షన్స్ కొరకు వెళుతుండగా దేవా, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎత్తిపట్టగలిగే పార్టీలు ప్రభుత్వంలోనికి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రజలమైన మేము క్షేమముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లు దయచేసి మీ దృష్టికి అంగీకారమైతే మీ చిత్తంలో ఉన్న పార్టీలను అధికారంలో తీసుకురావాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. ఇలాగ మా సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, మా మధ్యలో సంచరించమని, వాతావరణం అనుకూలముగా ఉంచమని మీకే వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని సంఘము, యేసుక్రీస్తు ప్రభువారు నిర్వహిస్తున్న గృహము, యేసు ప్రభువారి యొక్క అదృశ్యమైన ఆత్మ సంబంధమైన శరీరమే ఆయన సంఘము. యేసు ప్రభు సిలువ బలి యాగమును బట్టి, ఆ రక్త ప్రభావమును బట్టి, రక్త శక్తిని బట్టి, ఆ రక్తం ద్వారా సంపాదించి కొనబడిన వారి ద్వారా దేవుడు తన ఇంటిని అదృశ్యమైన అమూల్యమైన ఆత్మ సంబంధమైన అసమానమైన అమోఘమైన అద్వితీయమైన ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ ఇంటి యొక్క దృశ్యము కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. అతి ఐశ్వర్యవంతుడైన దేవుడు తాను కట్టుచున్న ఆ ఇంటి ద్వారా అనేకులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, మేలు, క్షేమము తీసుకురావాలని దేవుని యొక్క అభీష్టము. అలాంటి ఇంటిలో ఆయన కొరకు పనిచేసేవారి గృహ నిర్వాహకులు, అలాంటి ఇంటిలో నమ్మకముగా ఆయన చిత్తము నెరవేర్చేవారి గృహ నిర్వాహకులు, అలాంటి ఇంటిలో ఆయన రాజ్యము స్థిరపాటు కొరకై ప్రయాసపరుచున్న వారి గృహ నిర్వాహకులు, వారి యొక్క ఆశీర్వాదకరమైన పరిచర్య ఆ ఇంటి వారందరికీ క్షేమము మేలు కలిగిస్తుంది. ఆ కారణాన పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 ప్రకారము దేవుడు మనందరినీ, రక్షించబడిన వారందరినీ మంచి గృహ నిర్వాహకులుగా సిద్ధపరచాలని కోరుతున్నాడు. మనము దేనిని బట్టి ఈ గృహ నిర్వాహక పరిచర్లోనికి వచ్చాం? ఇది మన తలాంత? ఇది మన శక్తి సామర్థ్యాలకు కొలమానమా? ఇది మన జ్ఞానాన్ని బట్టి ఇవ్వబడిన బాధ్యత? ఇది మన తెలివిని బట్టి ఇవ్వబడిన బహుమానమా? ఇది మన మంచితనాన్ని బట్టి దేవుడిచ్చిన సహాయమా? కాదంటే తప్పు కాదేమో. మరి ఇది దేనివల్ల కలిగింది? పేతురు అక్కడే రాస్తున్నాడు 4:10
పదవచనం, 1 పీటర్ 4:10. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. దేవుని నానావిధమైన కృప విషయమై ఈ గృహ నిర్వాహకతో పరిచర్యకు ఆధారము దేవుడే. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది స్టివర్డ్షిప్. వితౌట్ గాడ్ దేర్ ఈస్ నో స్టివర్డ్షిప్. దేవుడు లేకుండా ఈ గృహ నిర్వాహకతో పరిచర్యను మనం పొందజాలము. మరి దేవుడు ఎలాగ ఇస్తున్నాడంటే నానా విధములైన కృప, మానిఫోల్డ్ గ్రేస్. నానా విధములు అంటే ఎన్ని విధాలు? 1, 2, 3, 4, 5 ఎన్ని విధానాలు? ఈ నానా విధాలు ఇదో కొంతమందికి బాగా పరిచయం అనుకుంటా. బహుశ ఇలాంటి పదాలు మనకి ఎంత చెప్పినా ఎక్కువ. కానీ పేతురు ఒక సామాన్యమైన చేపలు పట్టే జాలరి. తన కొన్ని పేటెంట్ వర్డ్స్ పదాలు ఉన్నాయి దేవుని గురించి వర్ణించడానికి, మాట్లాడటానికి. దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని కృపను తెలియజేసే నానా విధములైన విషయం. నానా విధములు ఏంటి? నానా విధములు అంటే చాలా విషయాలు, చాలా సంగతులు. ఏంటి నానా విధాలు? మీరు అనుమతిస్తే ఈ రాత్రి ఈ నానా విధములైన 5 విషయాలను వాక్యం ఆధారం చేసుకుని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఇక్కడే మనం చదివినాం, దేవుని నానా విధములైన కృప విషయమై, మానిఫోల్డ్ గ్రేస్ ఆఫ్ గాడ్. మొదటిది దేవుని యొక్క కృప. ఇది ఒక విధం కాదు, 2 విధాలు కాదు, 3 విధాలు కాదు. మానిఫోల్డ్ అంటే చాలా రకాలుగా కనిపిస్తుంది. ఎన్ని రకాలుగా కనిపిస్తుంది? అనంతమైన రకాలుగా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? వాక్యంలో కనిపిస్తుంది. ఎవరి కృప? అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో కృప సత్య సంపూర్ణుడుగా యేసు ప్రభువారు మన మధ్య ప్రత్యక్షమాయను. కనుక కృప ఒక విషయం కాదు, కృప ఒక నియమము కాదు, కృప ఒక సిద్ధాంతం కాదు, కృప ఒక ఏర్పాటు కాదు, కృప ఒక సంపద కాదు, కృప ఒక వ్యక్తి. గ్రేస్ ఈజ్ ఎ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈజ్ గాడ్. ఆ కృప ఒక వ్యక్తి, ఆ వ్యక్తే దేవుడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఏంటి కృప? ఎవరు అయోగ్యులు, ఎవరు పాత్రలు, వారిని ఎవరు అపాత్రులు వారిని పాత్రలుగా చేయడం, ఎవరు అయోగ్యులు వారిని యోగ్యులుగా చేయడం. గ్రేస్ అనేది అర్థం చేసుకోవాలంటే చాలామంది మీరు పేర్లు కూడా పెట్టుకునిండొచ్చు. ఏం పేరంటే గ్రేస్, ఆ పేర్లు కొదవలేదు కానీ జీవితంలో మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఎలాగుండేదంటే 35 మార్కులు 100 మార్కులకు వస్తే పాస్, 34 వస్తే ఒక పేపర్లో, మిగతా అన్నింటిలో పాస్ అయ్యి. వారికి సంవత్సరం అంతా ఎందుకు వ్యర్థం చేయడం అని 1 మార్కు గ్రేస్ మార్క్ కలిపేవాళ్ళు. దాన్ని ఏమన్నారంటే గ్రేస్ మార్కులు అన్నారు. అంటే వారు దానికి యోగ్యులు కాదు, పాత్రలు కాదు, కానీ ప్రభుత్వము దయ చూపిస్తుంది. 1 సంవత్సరం వ్యర్థం చేయడం ఎందుకు? మిగతా సబ్జెక్టులు అంతా పాస్ అయ్యారు కదా, ఇదొక సబ్జెక్టులో 1 మార్క్ తక్కువైంది కదా, ఇది కూడా 1 మార్క్ కలిపేస్తే వారికి సంవత్సరం వ్యర్థం కాదు, వాళ్ళు పాస్ అయిపోతారని. అలాగే మనం కూడా దేవుని యొక్క సంకల్పంలోనికి, మహిమలోనికి రావటానికి తక్కువ పడినాం. షార్ట్, 35 రావాల్సిందే, 33, 32, 31, 30, 29, 28 కొంతమందికి 0 వచ్చినా కూడా గ్రేస్ ఎక్కడా? 35 దాకా తీసుకెళ్ళాలా. 34 వచ్చినా కూడా కృప అవసరమే, 0 వచ్చినా కూడా కృప అవసరమే. మరి దీనికి ఉన్న కృప, దానికి ఉన్న కృప ఏంటి?
అదే దైవ కృప. హెబ్రీ పత్రికలో చెప్పబడింది దైవ కృప నిశ్చలమైన రాజ్యమును కలిగి దైవ కృప కలిగి ఉందము. ఆ నిశ్చలమైన రాజ్యమును పొందే దైవ కృపలో మనం పాలు పొందట కొరకు ఆహ్వానించబడుతున్నా. ఏంటి ఆ కృప? భవిష్య కృపను గురించి అపొస్తలైన పౌలు తర్వాత కొత్త నిబంధనలో పేతురు కంటే ఎక్కువ తెలిసిన వారు లేరంటే తప్పు కాదేమో. అందుకే ఎక్కువ కృపను గురించి మనం పాటలు పాడడం మీరు గమనించుంటారు. ఆసక్తి ఉంటే, ఆలోచన ఉంటే, ఇక్కడ దృష్టి ఉంటే, ఎక్కడో మనసు పెట్టింటే ఏదో పాడుతున్నారులే, ఏదో వింటున్నాంలే, ఏదో చెప్తున్నారులే, ఏదో వెళుతున్నాంలే అని అనుకుంటా. సాధారణంగా పాటల్లోనే మేము ఏం చెప్పాలనుకున్నది 50% అయిపోయి ఉంటుంది. ఇంక మిగతా 50% మేము చెప్పడానికి పూనుకుంటాం. కనుక ఈ కృపగల దేవుణ్ణి, కృప ద్వారా రక్షించబడిన మనము, కృపను పొందిన మనము, కృప యొక్క ఆశీర్వాదంలోనికి వచ్చిన మనము, ఆయన కృపను ఎరుగుట్లోనే మనం జీవిస్తున్నాం. ఇదేంటంటే మానిఫోల్డ్ గ్రేస్, నానా విధములైన కృప. ఏంటి నానా విధములైన కృప? ఎవరి ప్రకారం చూస్తాం? యోహాన్ ప్రకారంగా చూస్తామా? పౌలు ప్రకారంగా చూస్తామా? పేతురు ప్రకారంగా చూస్తామా? లూకా ప్రకారంగా చూస్తామా? మత్తయి ప్రకారంగా చూస్తామా? మార్కు ప్రకారంగా చూస్తామా? యోహాన్ ప్రకారంగా చూస్తామా? ఎవరి ప్రకారంగా చూస్తాం? మన ప్రకారమా? ఇన్ని ప్రకారంగా దేవుని యొక్క కృపను చూడటానికి మనకు కుదరదు కనుక ఒక్క ఈ పేతురు సంబంధించిన రెఫరెన్సే మనం ఈ సంవత్సరము ముఖ్యాంశంగా తీసుకున్నాం. కనుక అదే పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ నానా విధములైన కృపలు ఎలాగ వెల్లడి చేయబడ్డాయో మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు పరిగెత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 Peter 1:10. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. తెలుగులో 10, 11 కలిసి ఉన్నాయి, చూద్దాం. మీకు కలుగ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు. కనుక చాలండి, రక్షణను గురించి పరిశీలించే కృప. ఇంకొక మాటలో చెప్పాలంటే దీనికి ఒక పేరు పెడదాం, సేవింగ్ గ్రేస్, రక్షించే కృప, రక్షణకరమైన కృప. ఎవరి పక్షాన్ని ఇది వెల్లడి చేయబడింది? ఎవరు రక్షణ కొరకే దూరంగా ఉన్నారు, ఎవరు రక్షణలో ప్రవేశించలేదు, ఎవరు రక్షణ ఓడలోనికి రాలేదు, ఎవరు రక్షణ అనుభవంలోనికి రాలేదు, ఎవరు రక్షణ ఆశ్రయపురములోనికి రాలేదు, వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మనగా పరిశుద్ధాత్మ దేవుడు పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేసి రక్షణలోనికి తీసుకురావటం దేవుని యొక్క అభీష్టం. ఆ రక్షణ ద్వారా దేవుడి కృప ఎలాంటిదో వెల్లడికి పరచబడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ రక్షణ అనుగ్రహించుట కొరకై సిలువ మీదకి వెళ్ళాడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. కొత్త నిబంధన మొదటి పుస్తకమైన మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే శిక్షించున గనక ఆయన శిక్షకుడు అని పేరు పెట్టలేదు. ఆయనే రక్షించును గనక ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టారు. అందుకే కుడివైపు ఉన్న దొంగ కూడా యేసు ప్రభుతో పాటు సిలువలో వేలాడదీయబడినప్పుడు యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు అంటే అర్థమేంటి? రక్షకుడా, ఇప్పుడు నాకు రక్షణ అవసరం. ఆకలి కొన్న వారి దగ్గరికి వెళ్ళి మీకు ఒక మంచి జత బట్టలు తెచ్చినానంటే ఏ ఉపయోగం? రోగగ్రస్తం దగ్గరికి వెళ్ళి నీకు ఒక మంచి మొబైల్ ఫోన్ తెచ్చినానంటే ఏ ఉపయోగం? ఇబ్బందులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నీకు ఒక మంచి చెప్పులు తెచ్చినానంటే ఏం ఉపయోగం? కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నీకు ఒక మంచి సూట్ తెచ్చినానంటే ఏం ఉపయోగం? అద్దాలు కలజోడు తెచ్చినానంటే ఏం ఉపయోగం? ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి కలజోడు కాదు అవసరమైంది, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఒప్పుడు భోజనం కాదు అవసరమైంది, ఆకలిగా ఉన్న వారికి భోజనం అవసరము, దిగంబరత్వంలో ఉన్న వారికి వస్త్రాలు అవసరము, అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత అవసరము, అలాగే చెరపట్టబడిన వారికి విడుదల అవసరము, గోతిలో ఉన్న వారు బయటికి రావడం అవసరము, బంధించబడిన వారి సంఖ్యలు తెంచబడ్డ అవసరము, పాపములో కూరుకొని పోయిన వారిని పాపములో నుండి తీసుకొని వచ్చి పరిశుద్ధ స్థలం మీద నిలబెట్టడము అవసరం. బైబిల్లో రాయబడింది ప్రతి మానవుడు దేవునికి వెలపట్ట పాపములో జీవిస్తూ, పాపములో పుట్టి పాపములోనే పెరుగుతూ పాపములోనే కొనసాగుతూ పాపాన్ని తిని త్రాగుతూ పాపములోనే మాడిస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో చెప్పబడిన మనుషులు ఒక్కసారి మృతి పొందడం వల్ల నియమించబడిన అటు తరువాత తీర్పు జరగను. ఆ తీర్పులో మనుషులు చేసిన పాపాన్ని బట్టి
పాతాళం, నరకం, అగ్నిగుండం ఆరని వేదనకరమైన స్థలములోనికి మానవుడు వెళ్ళబోతున్నాడు. ఆ శిక్ష మానవునికి తప్పించట కొరకాయ్, ఆ పాతాళంలోనికి వెళ్లకుండా మానవుని ఆటంకపరచడం కొరకాయ్, పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవ జాతిని ఆటంకపరచడం కొరకాయ, అడ్డగించడం కొరకాయ, నిలబెట్టడం కొరకాయ్, వారిని అక్కడ ఆపట కొరకాయ్ దేవుడు తానే యేసుప్రభు రూపంలో శిలువ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ శిలువ పాపిష్టైన మానవుడు పాతాళం వైపు పరుగులు తీయకుండా ఆపగలుగుతుంది. ఆ శిలువ నాకు అవసరం లేదని శిలువను నిరాకరించి, శిలువను త్రోసివేసి, శిలువను తృణీకరించి, శిలువను పెళ్లగించివేసి, శిలువను దాటిపోయి పాతాళంలోనికి ప్రవేశించాలని కోరితే నీ ఇష్టం. అయితే శిలువని ఆపినప్పుడు, శిలువ దగ్గరకు వచ్చి శిలువ మీద మన కొరకే శిక్ష భరించిన యేసు ప్రభువును చూచి భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడి వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, సులుపైనను సొగసైనను లేనివాడిగా చేయబడి మార్చబడిన యేసును చూచి పాపక్షమాపణ మారుమనసు పొందడం ద్వారా దేవుని కృప మనుషులకు ఇవ్వబడిన రక్షణలో ప్రత్యక్షం అవుతుంది. నా నావిధములైన కృపలో మొదటిది ఏంటంటే సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. ఈ రక్షణ నీకొద్దా? ఈ రక్షణకరమైన కృప వద్దా? ఈ పాపక్షమాపణ మారు మనసు నీకొద్దా? అందుకే ఎఫెసీకి రాస్తూ అపొస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో అన్నాడు, మనం కృప ద్వారా రక్షించబడ్డాము, మనం అతిశయించడానికి ఎంత మాత్రము వీలు లేదు, హేతువు లేదు, కారణమేమీయూ లేదు. కృపలో 2వ మెట్టు ఏంటి? 2వ అధ్యాయం 10వ వచనం, 1 పీటర్ 2:10, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 1 పీటర్ 2:10, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కనికరము అంటే కృప. ఒకప్పుడు కృప పొందక ఇప్పుడు కృప పొందిన వారైతిరి. సాంక్టిఫైయింగ్ గ్రేస్, పరిశుద్ధపరచే కృప. ఒకప్పుడు ఎలాగున్నాం? పాపం అంటే ఇష్టం, బూతులంటే ఇష్టం, చెడ్డ మాటలంటే ఇష్టం, చెడ్డ కార్యాలంటే ఇష్టం, రహస్యంగా మాట్లాడడం, రహస్యంగా ఆ కార్యాలు చేయడం అంటే ఇష్టం, డబ్బులు పెట్టి వ్యయపరచుకొని ఆ చెడ్డ కార్యక్రమాల్లో వెళ్ళిపోవటానికి ఇష్టపడేవారు. ఇప్పుడైతే అది మన దగ్గరకు వచ్చిన 1 లక్ష రూపాయలు ఇస్తామంటే మీరు వచ్చి సినిమా చూస్తారన్నా కూడా వెళ్ళటానికి నాకు తెలిసి మనసు ఉండదు అనుకుంటే యేసుప్రభు ఎరిగిన వారికి, శిలువ దగ్గరకు వచ్చిన వారికి. ఒక చిన్న కార్యము కాని కార్యం చేయటానికి కూడా మనసు రాదు. కారణం ఏంటంటే యేసుప్రభు దావలని శిలువ ద్వారా మనం రుచూచినాం కనుక, శిలువ ద్వారా రక్షించబడ్డాం కనుక, శిలువను అంగీకరించడం కనుక, ఇప్పుడు ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభువే. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైనడి. ఆయన పరిశుద్ధులు కాకుండా మనకి చెప్పలేదు. మామూలుగా మేము బోధకులు ఏం చెప్తుంటామంటే మా జీవితంలో లేని మీకు చెప్తుంటాం, అందరు కాదు నాలాంటి కొంతమంది, మా జీవితంలో లేదు మీకు చెప్తుంటాం. కానీ యేసు ప్రభు అలాగ కాదు. ఈ టాకల్ లెస్ ఇవి డెమాన్స్ట్రేటెడ్ మోర్. ఇంకోసారి చెప్పనా? ఈ డెమాన్స్ట్రేటెడ్ మోర్ ఈ డెలివర్డ్ లెస్. చాలా తక్కువ మాట్లాడాడు, ఎక్కువ చూపించినాడు. తాను ఏమై ఉన్నాడు? ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ ఎ బెటర్ దెన్ ఎ గుడ్ సెర్మన్. ఇంకోసారి చెప్పనా? ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ బెటర్ దెన్ ఎ గుడ్ సెర్మన్. ఒక మంచి ప్రసంగం కంటే ఒక మంచి మాదిరి చాలా మేలు. మేము ప్రసంగం చేస్తే ఒక గంట సేపు విన్న తర్వాత మీరు మర్చిపోతారు, అది సర్వసాధారణం. ఇది ఒక నిజమైన మాదిరి, మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది ఆ మాదిరి యేసు ప్రభు. అందుకనే నాకు తెలిసి బైబిల్లో కొత్త నిబంధనలో ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభును గురించి ఇలాగన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడి. మిగతా వాళ్ళు ఎవరు అనలేకపోయారు, మత్తాయని లేదు, మార్క్ అని లేదు, లోకా అని లేదు, యోహాన్ అని లేదు, పేతర్ అని లేదు, ఎవరు అని లేదు, ఏంటి? బహుశా దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి, కానీ వారికి అనటానికి అంత ధైర్యం రాలేదేమో. మనం కొన్నిసార్లు చెప్తుంటాం, నేనే మీకు మోడల్ అని, నేనే మీకు మోడల్ అని మనం చెప్తే నేను కాదు, మీ చుట్టూ వాళ్ళు బహుశా చెప్తుంటారు. నేను ఎప్పుడు చెప్తా ఎవరికైనా, దయచేసి మోడల్గా పెట్టుకోవద్దండి,
ఒకే ఒక మోడల్ మనకు, ఒకే ఒక హీరో, ఒకే ఒక స్టార్, ఒకే ఒక రక్షకుడు, ఒకే మాదిరి, ఒకే లోక రక్షకుడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఈజ్ అవర్ మోడల్, ఈజ్ అవర్ హీరో, ఈజ్ అవర్ స్టార్, ఈజ్ అవర్ మాస్టర్. ఆయన మన యజమానుడు. ఆయనే మనం ముందు వెళ్ళటానికి, ముందుగా వెళుతున్న దేవుని యొక్క మార్గమై ఉన్నాడు. కనుక మనము మనుషులందరినీ గుర్తుపెట్టుకుంటాం, మనుషులను చుట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే కొంతమందిని అడుగుతాం అనుకో, ఏంటండి మందిరంకి రావట్లేదు, కనిపించట్లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, సువార్త చెప్పట్లేదు, ఏమొస్తామండి మీ లాంటి వాళ్ళని చూస్తే అని. మా లాంటి వాళ్ళని చూస్తే రారనే కదా దేవుడు యేసు ప్రభును పంపించిండేది, ఆయన చూసి రండి అని. ఎబ్రీ 12:1-2 లుకింగ్ అన్ ద జీసస్, యేసు వైపు చూచుచు. యేసు వైపు చూసే కళ్ళు మనకున్నాం కానీ పక్కన వైపు చూసే కళ్ళు మాత్రం చాలా బాగుంటాయి మనకు. యేసు ప్రభు వైపు చూడటానికి కళ్ళు పనిచేయవా? పనిచేయవనే కదా అర్థము. విశ్వాసమనే కళ్ళు ఉంటే విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తాం. విశ్వాసమనే కళ్ళు లేవు, మరి ఏ కళ్ళు ఉన్నాయి? అవిశ్వాసమనే కళ్ళు ఉన్నాయి. ఈ అవిశ్వాసమనే కళ్ళు ఏం చేస్తాయి? చుట్టూ ఉన్న అవిశ్వాసాన్ని చూస్తాయి. చుట్టూ ఉన్న అవిశ్వాసంలో ఎవరు ఉంటారు? మాలాంటి వాళ్ళు మీకు కనిపిస్తారు. మాలాంటి వాళ్ళు మీకు కనిపించినప్పుడు ఏం కనిపిస్తాయి? యేసు ప్రభు యొక్క జీవితం కనిపించకపోవచ్చు, కానీ దానికి భిన్నమైన జీవితం కనిపిస్తున్నవచ్చు. కనుక ఈ రాత్రి దేవుని ద్వారా మనం కనికరించబడి పరిశుద్ధులుగా చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండి. దేవుని నానా విధములైన కృప ద్వారా మంచి గృహ నిర్వాహకతో పరిచయలోనికి వచ్చిన, ఏంటి నానా విధములైన కృప, ఆలోచించడానికి ఆరంభించిన మొదటి అధ్యాయం ప్రకారం ఇట్స్ ఎ సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. రెండవ అధ్యాయం ప్రకారం ఇట్స్ ఎ శాంక్టిఫయింగ్ గ్రేస్, పరిశుద్ధపరిచే కృప. మూడవ అధ్యాయం 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఇది మనందరికీ, మనలో చాలా మందికి చాలా పరిచయమైన వాక్య భాగం. 7వ వచనం 1 Peter 3:7, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యల మీతో పాలివారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో చేయండి. కాపర మనందు కానీ విడిపోండి అని చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందో దానికి ఆపోజిట్గా మనం చేస్తాం. మీరు కలిసి జ్ఞానంతో కాపురం చేయండి అంటే అజ్ఞానంతో విడిపోతున్నాం. అజ్ఞానం విడిపోయేదంతా అజ్ఞానము, కలిసి ఉండేదంతా కాపురం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు పరచకూడదు. జీవమనే కృపావరం, షేరింగ్ గ్రేస్, పాలు పంచుకునే కృప. భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా వాళ్ళు ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ మాత్రమే కాకుండా గ్రేస్ పార్ట్నర్స్, కృపలు పాలి భాగస్థులై ఉన్నారు. కనుక వారి ద్వారా దేవుని యొక్క కృప వెల్లడి చేయబడుతూ ఉంది. అందుకే ఈ దినాల్లో సాతాండు చిన్న కుటుంబాలు, మినీ చర్చెస్, చిన్న సంఘాలుగా పిలువబడుతున్నాయి. అందుకే సాతాండు ఏం చేస్తున్నాడంటే ఆ కుటుంబాలను ఎలాగైనా సరే భ్రష్టపట్టించడానికి, సమాధానం లేకుండా చేయటానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళు ప్రార్థన చేసుకోవడం కష్టము, దేవుని మందిరంకి రావడం కష్టము, బయలు చదవడం కష్టము, ఆత్మీయమైన కార్యక్రమాలన్నీ కష్టం. మీతో భౌతికమైన దాని అంతటికి టైం ఉంటుంది, దేనికి మాత్రం తక్కువ ఉంటుంది టైం. అసలు టైం ఉండదు కొంతమందికి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఒకవేళ నాలాంటి వాడు చెప్తే మీలాంటి వాళ్ళు ఏమంటారు, బ్రదర్ పెళ్లి చేసుకొని పిల్లలకంటే తెలుస్తుందండి అని. అవునండి, నాకు తెలియకపోవచ్చు, మీకు బాగా తెలిసి ఉండొచ్చు. మీకంటే ముందు ఆ పని చేసిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. మీకన్నా భవిష్యత్ ఇద్దరే పిల్లలు ఉన్నారేమో, బైబిల్ ఒకానికి 12 మంది పిల్లలు ఉన్నారు, అంటే కొడుకులు. మీతో ఒక కూతురు ఉంది, ద ఓన్లీ డాటర్. ఆ 13 మంది పిల్లలతో కూడా ఆయన దేవుడితో నడిచాడుగా. ఇంకొక ఆయనకి 7 మంది పిల్లలు ఉన్నారు, ఒకళ్ళేమో 8 మంది అన్నారు. దావీదు తండ్రి ఇష్షయి, ఆయన కూడా దేవుడితో నడిచాడుగా. హనోకు, నోహు, ఇలా వారు దేవుడితో నడిచినట్లు వాక్యంలో మనం చూస్తాంగా. అంటే అర్థం ఏంటంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ,
కనుక వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడితో నడవటానికి అడ్డమని మనం అనుకోవడం, దేవుడు పొరపాటు చేసినాడు అని తలంచడమే, అట్లన రాదు. దేవుడు పొరపాటు చేయట అసంభవం. సర్వశక్తుడు, న్యాయము తప్పడు. అందుకనే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ భార్య భర్తల మధ్యలోనే చాలా ఎక్కువ జోక్స్ వస్తుంటాయి. ఆ మధ్యలో ఒక ఎవరో జోక్ చెప్తే నేను విన్నాను, ఎక్కువ చెప్పను ఎందుకంటే నాకు లైసెన్స్ లేదు కనుక ఒకటే చెప్తా. ఒక పాస్టర్ గారిని గురించిన జోక్ అది. భార్య భర్తలు ఉదయాన్నే లేచినారు, బైబిల్ చదువుకున్నారు, ఇద్దరు హాల్లో సోఫా సెట్ ఎదురెదురు కూర్చుని పక్క పక్కన కూర్చోరు ఎందుకంటే టైం అయిపోయింది కదా. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎదురెదురు కూర్చుంటారు, ఇంతకాలం అయిపోయిన తర్వాత అభిముఖంగా కూర్చుంటారు. సరే ఇప్పుడు ఎదురెదురు కూర్చుని ఉదయాన్నే పేపర్ వచ్చింటే పేపర్ చూస్తూ ఉన్నారు. భార్య భర్త ఇద్దరు టీనో కాఫీనో తాగుతున్నారు. అప్పుడు భార్య భర్తతో అనిందంట, ఏంటండి మనకి పెళ్లి చేసిన పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయాడంట. భర్త అన్నాడంట, చేసిన పాపం వదిలేస్తుంది అమ్మాయి. ఇంకోసారి చెప్పనా, అర్థమైందా? ఇట్లాంటి బలి అర్థమవుతాయి మీకు. చేసిన పాపం ఎలాగ వదిలేస్తుంది అమ్మాయి అంటే ఏమండి అంత మాట అన్నారు? అంతే కదా, వారి పాపం వారిని పట్టుకుందని బైబిల్లో రాసింది అమ్మాయి. అందుకే పాస్టర్ గారు చేసిన పాపం ఆయన పట్టుకునింది. ఎక్కడ చదివా అమ్మాయి ఈ వార్త? ఇదిగోనండి పేపర్లో రాశారు, ఫోటోతో సహా వేశారండి. వద్దులేండి, అప్పుడే నేను ఫోటో చూసి చాలా బాధపడ్డా, ఇంక ఇప్పుడు ఫోటో చూడడం ఎందుకో అన్నాడంట భర్త. ఇలాంటి జోక్స్ ఎన్నో రకరకాలుగా ఉంటాయి భార్య భర్తల గురించి. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు ఇలాంటి బలహీనమైన కుటుంబంలో నుంచే బలమైన సంఘాన్ని తీసుకురాలని కోరు. అందుకే మీరు గమనించినారా లేదా, ఇక్కడ బలహీనమైన ఘట్టం, వీకర్ వెసల్. బైబిల్ ఆఖరిసారిగా రాయబడిన మాట ఇది. ఆ తర్వాత ఎప్పుడు కనిపించింది ఇది, వీకర్ వెసల్ అనేది. అబ్రహాం అనే మాట కూడా బైబిల్ ఆఖరిగా రాసింది ఇక్కడే. ఎక్కడ? 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వచనం. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుని పిలుచు అతనికి లోబడి ఉండెను. అబ్రహాం అనే పేరు ఆఖరిని ఇక్కడే కనిపించింది. అంటే అర్థం ఏంటి? భార్య అబ్రహామును ఎలాగా యజమానుని పిలిచింది అనే సందర్భంలోనే జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు యజమానుడా అని పిలిచే భార్య కానీ, యజమానురాలా అని పిలిచే భర్త కానీ నాకు తెలిసి ఉండాలనుకుంటా. ఎలాగ పిలుస్తుంటారంటే కొంతమంది సంబోధన ఉండదు, రాయ్ అదేదో పాతకాలంలే అనుకున్నా. ఈ మధ్యలో కొత్త సంభాషణ వచ్చింది, రే ఎట్లున్నావరా కొత్త, బైబిల్లో లేని పదాలన్నీ వచ్చినాయి. ఇంక ఇలాంటి సంభాషణలు రకరకాలుగా వస్తున్నాయి. దే ఆర్ షేరింగ్ గ్రేస్. భార్య గాని భర్త గాని దేవుని కృపలో పాలు పంచుకునే వారై ఉన్నారన్న సంగతి గుర్తించాలి. దేవుడు నానా విధములైన కృప మన పక్షాన వెల్లడి చేయటానికి ఇష్టపడ్డాడు. అందుకని కృపలో మొదటి సంగతి ఏంటంటే సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. రెండవది శాంక్టిఫైయింగ్ గ్రేస్, పరిశుద్ధపరిచే కృప. మూడవది షేరింగ్ గ్రేస్, పాలు పంచుకునే కృప. వారిద్దరు కలిసి, అనగ భార్య భర్తలు కలిసి కుటుంబముతో దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుట ద్వారా అబ్రహాము శారా ఎలాగో ఇసాకును పొందగలిగినారు, ఇసాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా యూదా, యూదా ద్వారా దావీదు, దావీదు ద్వారా లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి దేవుడు ఆ దంపతులను వాడుకున్నాడు. దేవుడు ఈ దినాను కూడా అలాంటి దంపతులను వాడుకోవాలని కోరుతున్నాడు. ఇష్టపడే దంపతులు ఉంటే ఎంత బాగుండ్రు. కష్టపడే దంపతులు చాలా ఉన్నారు గనక భవిష్యది ఇబ్బందికరంగా కనిపిస్తుందే. విచిత్రం ఏంటంటే, భార్య భర్త పిల్లలు కలిసి ఒక్క పూట కూడా భోజనం తినటానికి టైం లేని దినాల్లో కూడా కొంతమంది ఉన్నారు.
కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నను చూసిండరు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వచ్చేటప్పటికి పిల్లలు పడుకొని ఉంటారు. రాత్రి 9 వచ్చినారు అనుకోండి, ఈ పిల్లలు అప్పటికే హోంవర్క్ చేసుకొని భోంచేసి పడుకొని ఉంటారు. మళ్ళీ పిల్లలు ఉదయం 8 or 7 లేచింది అనుకో, వాళ్ళ నాన్నగారు అప్పుడే ఉదయం వెళ్ళిపోయి ఉంటాడు అనుకో, వాళ్ళ నాన్నగారు చూసిండారు ఎప్పుడో ఇట్లా రేపు మాదిరి ఈ రోజు మాదిరి సెలవులు వస్తేనే నాన్న భవిష్యత్ వాళ్ళకి కనిపిస్తాడేమో. అలాంటి ఉద్యోగాలు ఉంటేది వేరే విషయము. అలాగ లేకుండా కలిసి దగ్గర దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు నిజంగా క్రైస్తవ కుటుంబం అంటే కనీసం ఒక్కసారైనా కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేయకోకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. పిల్లలు చెప్తున్నారు నాకు ఇప్పుడే ఆకలి కాదమ్మా మీరు తినేయండి అమ్మా అని, ఇంక పిల్లలు రాదు కదా అని తల్లి ఏం చెప్తుంది, మీరు తినేయండి నేను పిల్లల తర్వాత తింటాము అంటారు. ఈ బ్రదర్ ఏమనుకుంటాడు, ఇంక నాకు ఆలస్యం అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోతుంది, కష్టంగా ఉంది, మీ కొరకు ఎదురు చూడాలంటే కుదరట్లేదని బహుశా ఆయన తినేసి వెళ్ళిపోతాడు. ఇది ఒక రోజుతోనే ముగించబడితే బాగుంటుంది, అలా కాదు. మెల్ల క్రమేణ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఎవరి దాటు వాళ్ళు వచ్చేసి టేబుల్ మీద ఉన్నవి భర్త భార్య పిల్లలు ఎవరి దాన్ని వాళ్ళు తినేసిపోతుంటారు. క్రైస్తవ కుటుంబాలు చూసినప్పుడు కొన్నిసార్లు సిగ్గేస్తుంది. ఇస్ దిస్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ? క్రైస్తవ కుటుంబం అంటే ఇదేనా? కలిసి భోంచేట మీకున్న చాప కానీ తర్వాత జమకారం కానీ అదేంటి బోనపట్టు కానీ వేసుకొని పర్వాలేదు, ఉట్టి నేల మీద అయినా పర్వాలేదు, భార్య భర్త పిల్లలు కలిసి దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి స్తుతించి దేవునికి మహిమ చెల్లించి భోజనం చేయట కుటుంబానికి ఆశీర్వాదం. దాంట్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. దాని ద్వారా దేవుడు మన కొరకే సిద్ధపరిచినవి మనం ఊహించలేము. కొంతమంది ఇక్కడ అలాగ చేయని వాళ్ళు ఉన్నారు, గుర్తించుకోండి, అలాగ చేయటానికి ప్రయత్నం చేయండి. కలిసి ప్రార్థించుట, కలిసి భోజనం చేయట, వాటిని మానక వీటిని చేయండి. కలిసి ప్రార్థన కూడా చేసుకుంటే కుదరదు, కలిసి భోజనం చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతిని గుర్తుపెట్టుకోండి. అలాగే ఏర్పాటు చేసుకోండి, ఒకరికొకరు అడ్జస్ట్ కండి. అడ్జస్ట్మెంట్ లేకపోతే దేవుని యొక్క కృపను మనం అనుభవించలేము. కనుక నానా విధములైన దేవుని కృపను బట్టి మంచి గృహ నిర్వాహకులుగా మనం చేయబడుతున్నాం. నాలుగో అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనం 1 Peter 4:10. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడి, ఒకనికొకడు ఉపచారము చేయడి. సర్వింగ్ గ్రేస్, ఉపచారము చేసే కృప. పాత కొత్త నిబంధన దినాల్లో ఈ దినాల్లో మాదిరి హోటల్స్, బంగ్లాస్, ఇన్స్పెక్షన్ బంగ్లాస్, గెస్ట్ హౌస్లు ఆ దినాలు ఉండేవి కాదు. ఒకవేళ పేదలకు పట్టణానికి వెళ్ళాలనుకుంటే పట్టణంలో పెద్ద పెద్ద హోటళ్ళు ఉండేవి కాదు. అక్కడ ఏముంటాయి మరి? సత్రాలు ఉండేవి, దాన్ని పూటకుళ్ళ వాణి ఇల్లు అలాంటివి కూడా ఉండేవి. ఈ సత్రాలు అయితే ఉచితం, కానీ పూటకుళ్ళ వాణి ఇళ్ళు అయితే కాస్ట్లీ, అంటే 3-star హోటల్ మాదిరి. ఇప్పుడు మీలాంటి వాళ్ళైతే బాగా డబ్బులు ఉన్నోళ్ళు కనుక పూటకోళ్ళ వాణి ఇంటి దగ్గర వెళ్ళి అంటే డబ్బులు చెల్లించి అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండాలనుకుంటే ఉండొచ్చు. పేదవాళ్ళు ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలా? డబ్బులు చెల్లించలేరు కదా. కనుక పౌలు పేతుర్లు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎవరైనా విశ్వాసులు ఉన్నారా, ఏ ఊర్లో, రోమాలో, ఏ ఊర్లో, ఎఫెస్సులో, ఏ ఊర్లో, ఫిలిప్పిలో, ఏ ఊర్లో, కొలసిలో, ఏ ఊర్లో, మైనరాసియాలో అని ఎవరైనా ఉన్నారో తెలుసుకొని ఉంటే వాళ్ళ ఉత్తరం రాసేవాళ్ళంట, పలానా వాళ్ళు వస్తున్నారు మీరు వాళ్ళని చేర్చుకోనండి అని. అలాగో ఆధిక్యం అనేది కొత్త నిబంధన దినాల్లో అపోస్తుల ద్వారా మనకు పరిచయం చేయబడింది. అలాగే యేసుప్రభువును ఆయన శిష్యులను కూడా ఆహ్వానించి ఆధిక్యం ఇచ్చినట్లు సువార్తలో మనం చూస్తాం. కొందరు తెలియకే దేవదూతలకు ఆధిక్యం చేసిరి అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక పేదలకు ఆధిక్యం చేస్తే మనకు బహుమానం. బైబిల్లో రాశారు,
పేదలకు అప్పించేవాడు, పేదలకు సహాయం చేసేవాడు, యెహోవాకు అప్పించేవాడు. దేవుడికి అప్పించేవాళ్ళు ఎవడని ఉంటారా? వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా, SBI ఇస్తుందా, ఏ బ్యాంక్ ఇస్తుంది? ఎవరైతే పేదల గురించి పట్టించుకుంటారో వారు దేవునికి అప్పించేవారని వాక్యంలో రాశారు. దేవుడికి అప్పిస్తే దేవుడు ఎగిరి కొడతాడా? ఈ దేశం వదిలేసి వేరే దేశానికి పారిపోతాడా? దేవుడికి అప్పిస్తే దేవుడు ఏం చేస్తాడు? భవిష్యత్ అప్పుతో పాటు, అంటే అసలుతో పాటు, ఇంకా మనకు అవసరమైన అంతా కూడా ఆయన ఇస్తాడంటే తప్పంటారా? దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. అవి పాత దినాల్లో బాగున్నాయి, ఇప్పుడు కొద్ది దినాల్లో కష్టము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినారు, ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటానంటే నమ్మటానికి కష్టము. ఎందుకంటే మనం పడుకున్న తర్వాత మన ఇంట్లో విలువైన వస్తువులను మూట కట్టుకుని పోతే ఏం చేస్తాం? ఇది ఇలాగ సాధ్యమే. ఈ దినాల్లో మాత్రమే కాదు, పాత దినాల్లో కూడా ఇది ఇలాగ జరిగేవి, కానీ తక్కువ జరిగేవి. ఈ దినాల్లో మోసాలు ఎక్కువ, నమ్మకమైన విషయాలు చాలా తక్కువ. నేను యూనివర్సిటీలో PhD చేస్తున్న దినాల్లో ఎవరో ఒక వ్యక్తి పలానా వాళ్ళు నాకు తెలుసుని వచ్చినాడు. అప్పట్లో నేను అందరు నమ్మేవాడిని, ఇప్పుడు నమ్మట్లేదు అనుకో. అప్పుడు ఆయన నాకు పలానా వాళ్ళు తెలుసు అని వచ్చి నా రూమ్ తలుపు తట్టాడు. సరే, నేను రూమ్లో ఒంటరిగానే ఉన్నాను కదా. అప్పుడు ఇంకా క్రైస్తవంలో బాగా మనము పొంగుతున్నాం, ప్రభు కొరకు ఏమైనా చేయలే అని వచ్చి, నేను మీ రూమ్లో ఒక 2 రోజులు ఉంటావు, చిన్న పని మీద వచ్చినాను, యూనివర్సిటీ పని మీద, ఆ పని చూసుకొని నేను వెళ్తానంటే సరేలేండి అని చెప్పాను. ఆయనకు ఒక తాళపు చెవి ఇచ్చేసి నేను ఒక తాళపు చెవి తీసుకొని నేను యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. నేను వచ్చేటప్పటికే నా రూమ్ తెచ్చి ఉంచినారు. ఏంటి ఆ వ్యక్తి ఏమైనా వాష్రూమ్ అంటే బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో అని నేను ఎదురు చూసిన. తలుపు తెరిచి ఉంచినారు కదా, తలుపు తెరుచుకొని లోపలికి వెళితే వస్తువులన్నీ చిందరబందరగా ఉన్నాయి. నేను ఒక రేడియో కొనుక్కున్నా, అప్పట్లో రేడియోనే ఎక్కువ, రేడియోలో వాక్యం వినటానికి రేడియో కొనుక్కున్నా. ఆ రేడియో లేదు. టేప్ రికార్డ్ కొనుక్కున్నా, కెసెట్స్ పెట్టుకుని వాక్యం వినటానికి. టేప్ రికార్డ్ కనిపించలేదు. నేను అనుకున్నా ఇది ఎక్కడైనా పొరపాటున కింద అటు ఇటు పెట్టామేమో అనుకుంటే, చూస్తే రేడియో ఎక్కడ పెట్టాను అక్కడ లేదు, టేబు రికార్డ్ ఎక్కడ పెట్టాను అక్కడ లేదు, వాచ్ ఎక్కడ పెట్టాను అక్కడ లేదు, ఇలా కొద్ది కొద్ది చిన్న చిన్న విలువైన వస్తువులు ఎక్కడ పెట్టాను లేదు. చివరికి టవాల్ ఉందా, బ్యాగ్ ఉందా అని చూస్తే లేదు. ఏమైపోయినాయి? రూమ్ అంతా చూస్తే అంత గందరగోళంగా గజిబిజిగా ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది. నేను పక్కన వైద్య సార్ని అడిగిన, సార్ ఎవరైనా మా రూమ్లోకి వచ్చినారంటే ఏమో సార్ తెలియదు, కానీ ఒక ఆయన మీరు రూమ్లో నుండి టవల్లో అన్ని వేసుకుని పోయేది చూసినాను సార్ అన్నా. పగలు రాత్రి కాదు. అరే ఏం వేసుకెళ్ళాడు సార్ అంటే ఏమో తెలియదు సార్, ఒక టవల్ మీరు ఎప్పుడు వాడే టవల్ ఉంటుంది కదా, నేను చూశాను మీ టవల్ని, ఆ టవల్ అన్ని వేసుకుని మోసుకొని వెళ్తున్నాడు సార్ అన్నా. ఎవరో మీకు తెలిసినాయనేమో లేని, నేను ఎందుకు పలకరించడం, నేను పలకరించలేదు సార్ అన్నా. ఇంకా ఆయనతో చెప్తే నా టేప్ రికార్డు పోయింది, తర్వాత రేడియో పోయింది అంటే ఉన్న పరవ కూడా పోద్ది. అప్పటికే మనం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా, మరి బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే మీ రూమ్లోకి దొంగ వచ్చి అలాగే తీసుకెళ్తాడు, మీ దేవుడు ఏం చేయలేదు, కాపాడలేడా, ఇవన్నీ లేనిపోయిన సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలని అట్లా నా సార్ ఎప్పుడు వస్తానని చెప్పాడు సార్, ఏమని చెప్పాడా సార్ అని కొద్ది గుండూరు భాష వాడా. ఏమో సార్ నాకేం చెప్పలేదు, నేను చూస్తే నేను వెళ్ళిపోయాడు అనుకుంది. తలపేసుకున్నా, చాలా బాధపడినా. నాకు ఇష్టమైన రేడియో పోయింది, నాకు ఇష్టమైన టేప్ రికార్డ్ పోయింది. ఇప్పుడు నేను రోజు దేవుని వాక్యం వినాలంటే ఏం చేయాలా, దేవుని మాటలు వినాలంటే ఏం చేయాలా? చాలా బాధపడ్డాను. కానీ అప్పటి నుండి నేను రేడియో కొనలేదు, టేప్ రికార్డు కొనలేదు. ఎందుకో తెలుసా? ఇలాంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారేమో అని భయం. కొన్నిసార్లు మనం మనుషులను నమ్ముతాం, మోసగించబడతాం. ఇది సాధ్యమే. నా అలాంటి వాడు కనుక మోసపోయి ఉంటాను, కానీ మీ ఇలాంటి వాళ్ళు మోసపోతారా? నా అలాంటి వాళ్ళని కనుక మోసం చేసేవాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉంటారా? నాలాంటి వాళ్ళ జీవితం కనుక చాలా నేర్చుకోవాలని దేవుడు భవిష్యత్తు అలాంటి పరిస్థితి అనుమతించింటాడు. మీలాంటి వాళ్ళకి దేవుడు అలాంటి పరిస్థితి అనుమతిస్తాడా? కాదనుకుంటా. అనేక సందర్భాల్లో మనం ఎవరు నమ్మాలో వారు నమ్మము, ఎవరు నమ్మకూడదో వాళ్ళు నమ్ముతాం. ఎవరు మంచోళ్ళు అనుకుంటాం వాళ్ళు చెడ్డోళ్ళుగా ఉంటారు, ఎవరు చెడ్డోళ్ళు అనుకుంటారు వాళ్ళు మంచోళ్ళుగా ఉంటారు. కనుక కృపావరం ఏం చేస్తుంది, కృప ఏం చేస్తుందంటే ఇతరులకు ఉపచారం చేయటానికి మనకు దోహదపడుతుంది. సర్వింగ్ గ్రేస్, సహాయపడే పరిచర్యలో పాలు పొందే దేవుని కృప. కనుక జ్ఞాపకం ఉంచుకోరండి దేవుని ప్రజలారా, దేవుని జనమా, మీకు పని చేత మంచి చేతనైనంత కాలము ఇతరులకు మంచి చేయటానికి ప్రయత్నించండి.
మంచి కంటే కీడు చేయటానికి మీకు శక్తి ఉన్నా సరే శక్తిహీనులుగా బలహీనులుగా కీడు చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తికి కీడు చేస్తే తప్పించుకోగలమని మాత్రం అనుకోవద్దంచి. మీ గోతిని మీరే తవ్వుతున్నారన్న సంగతి మర్చిపోవద్దు. అది లోతు ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఈ వారం కాకపోవచ్చు, ఇంకో మాసం కాకపోవచ్చు, తర్వాత తర్వాత ఎప్పుడైనా జరుగుతుంది. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ ఏంటి, అంత గవర్నమెంట్ లేదు, కార్పొరేట్ ఏం లేదు. ఇంటర్మీడియట్ దాకా ఒక జూనియర్ కాలేజీలో, మీలాంటి వెనకబడిన ఊరు అది, అలాంటి ఊర్లో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నా. జూనియర్ కాలేజ్ కనుక హై స్కూల్ అక్కడే, జూనియర్ కాలేజ్ అక్కడే, ఒకే బిల్డింగ్ ఉండేది. వెళ్ళేటప్పుడు ఆ బిల్డింగ్ బయట, మీరు చాలామందికి తెలుసు కదా, ఇప్పుడు కూడా రాస్తారు అనుకుంటా, స్కూల్లో గోడల మీద కొన్ని నీతి వాక్యాలు రాసించారు. జననే జన్మభూమి చ స్వర్గాధిపి గరీయసి, కృషితో నాస్తి దుర్భిక్ష్యం, ఇలాంటి కొన్ని సామెతలు లాంటివి మంచి వాక్యాలు రాసింటారు. నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒకటే ఒక వాక్యం నాకు కనిపించేది. ఏంటా అది అని అంటే, ఇప్పటికూడా నాకు గుర్తుంది, అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ రోజు చదివేవాడిని. ఎందుకంటే అర్థం కాదు కనుక, అర్థమవుతుందేమో 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 అని. అది చాలా చిన్న మాట. ఏంటంటే, చెడు పక్కరా చెడెదవు, తెలుగే అది, సంస్కృతి కాదు, చెడు పక్కరా చెడెదవు అని. అప్పుడు స్కూల్లో ఉన్నాను కనుక నాకేం అర్థం కాలేదు, చెడు పక్కరా చెడదు అంటే ఏం చెడుతాం మనము. నేను ఒకరోజు టీచర్ని పోయి అడిగిన, సార్ అక్కడ చెడపకరా చెడదు అంటే ఏం సార్ దాని అర్థం అంటే, ఏం లేదురా, వేరే వాళ్ళు రబ్బర్ను తీసుకున్నావు అనుకోండి, పుస్తకం వేరే వాడు కొట్టేస్తాడు అని అర్థం అన్నాడు. అంటే రబ్బర్ తీసుకోవడం ముద్దలే సార్, నా పుస్తకం వేరే వాడు కొట్టేయడం ముద్దలే అని. నువ్వు వేరేవాడు పెన్ను దొంగలించినావు అనుకో, వేరేవాడు నీ కాంపాక్స్ దొంగలించేస్తాడు అని. అంటే ఆ స్కూల్ దినాల్లో అంతే మనకు అర్థమవుతుంది, అంతకంటే ఎక్కువ అర్థం కాదు అనుకుంటా. భవిష్య మనం ఏదైనా ఒక చిన్నది మన విద్యార్థి ద్వారా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే వేరే వారి ద్వారా ఇంకా పెద్దది మనం నష్టపోవటానికి అవకాశం ఉంది అని దాని అర్థం. చెడుపొకరా చెడదు. ఎంతమందిని ఆత్మీయంగా నష్టపరచడానికి నువ్వు పూనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు కూడా నష్టంలోనికి తోడుకొని వస్తుంది. అది నష్టంలోనికి తీసుకొని రాదని తలంచొద్దు. ఎవరికి కలలో కూడా కీడి చేయటానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక మంచి గృహ నిర్వాహకుడు దేవుని కృపావరమును బట్టి ఇతరులకు ఉపచారం చేసేవాడు. ఇతరులకు ఉపచారం చేయాలంటే మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయట మాను. అది క్రైస్తవ అనుకున్న లక్షణం. ఐదవ దాకా చూస్తామా, ముందుకెళ్ళక మునుపు పేతురాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 1 పీటర్ చాప్టర్ 5 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాణిడలా దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. స్ట్రెంగ్తనింగ్ గ్రేస్, బలమిచ్చే కృప. ఇది అలంకరణతో కూడిన కృప. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీన మనస్సును ఆ విధంగా ధరించుకోనండి, అదే మీకు అలంకారం. దేవుడు చెప్పే అలంకారం కాకుండా మనం సొంత అలంకారం చేసుకోవాలని చాలా ఇష్టపడుతుంటాం. ప్రతి విశ్వాసికి, ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ గ్రేటెస్ట్ ఆర్నమెంట్, దట్స్ కాల్డ్ గ్రేస్. ప్రతి విశ్వాసికి ఒక గొప్ప అలంకరణ ఆభరణం ఉంది, అదేంటంటే కృప. కృప ఎంత ఎక్కువగా మనకు ఉంటుందో అంత ఎక్కువ మనం ఆత్మీయమైన అలంకారంలో కనిపిస్తూ ఉంటాం. కనుక ఇప్పుడు 5 రకాలైన కృప పేతురు మనకు తెలియజేస్తున్నాడు. మొదటిది ఏంటి, సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. రెండవది ఏంటి, సాంక్టిఫైయింగ్ గ్రేస్,
పరిశుద్ధపరిచే కృప. మూడవది ఏంటి? షేరింగ్ గ్రేస్, పాలి భాగస్థులు కనుక పంచుకునే కృప. నాలుగవది ఏంటి? సర్వింగ్ గ్రేస్, పరిచర్య చేసే కృప. ఐదవది ఏంటి? స్ట్రెంగ్తనింగ్ గ్రేస్, బలపరిచే కృప. అందుకే పేతురు అంటున్నాడు, దేవుడు నానా విధములైన కృపను బట్టి మంచి గృహ నిర్వాహకులుగా మనల్ని తీసుకుని వచ్చినాడు. కనుక మొదటి గృహ నిర్వాహకత్వంలో ఏంటంటే నానా విధములైన కృప. ఇప్పుడు ఐదు రకాలైన కృపల గురించి మనం చూస్తున్నాం. ఇక ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. నానా విధములుగా ఐదు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే కృప. ఇప్పుడు రెండవది ఏంటి? మనకు చాలా పరిచయమైన వాక్య భాగం, మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం అనుకుంటా. 1 పీటర్ 1:6. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు నానా విధములైన శోధనలు. నానా విధములైన కృపలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుందంటే నానా విధములైన శోధనలు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అయితే నానా విధములైన కృప దగ్గరికి వెళ్ళడం ఎందుకు, నానా విధములైన శోధనలు తెచ్చుకోవడం ఎందుకు అని. మానిఫోల్డ్ టెంప్టేషన్స్, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శోధన ఉంటుంది. అందరికి ఒకటే శోధన ఉండదు. కొంతమందికి సినిమా అంటే శోధన, కొంతమంది సీరియల్ అంటే శోధన, కొంతమందికి వేరే వాళ్ళని మోసం చేయాలంటే శోధన, దొంగతనం చేయాలంటే శోధన, దొంగలించాలంటే శోధన, పక్కన పొలంలో మనకు గోంగూర లేకపోతే పక్కన వాళ్ళు గోంగూర కోసుకురావాలనే శోధన, టమాటో లేకపోతే పక్కన వాళ్ళ పొలంలో టమాటో కోసుకురావాలనే శోధన. ఈ శోధనలు రకరకాలుగా ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ మానిఫోల్డ్ టెంప్టేషన్స్. ఈ నానా విధమైన శోధనలో నుండి దేవుడు మనకు తప్పించుకునే మార్గం చూస్తాడంట. బైబిల్లో రాబడిన శోధన సహించేవాడు ధన్యుడు. కనుక దేవుని నా మహిమ కొరకై ఒకవేళ దేవుడే శోధన మనకు అనుమతిస్తే దానిని తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఆయన పరలోక ప్రార్థన నేర్పుతూ అన్నాడు, శోధనలోనికి ప్రవేశించక మమ్మను కాపాడము. కీప్ us from temptation. శోధన కొన్నిసార్లు మనం ప్రవేశిస్తాం కానీ యోసేపు వెళ్ళి బయటికి రావచ్చు. శోధనలో మనం కొన్నిసార్లు ప్రవేశించవచ్చు కానీ అబ్రహాం వలె బయటికి రావచ్చు. దేవుడు మనల్ని కొన్నిసార్లు తీసుకొని వెళ్తాడు, అయితే బయటికి ఆత్మీయంగా తీసుకొని రావడం దేవుని యొక్క ఇష్టము. మూడవది ఏంటి? హెబ్రీ పత్రిక 2:4. హెబ్రీ పత్రిక 2:4. హెబ్రీ పత్రిక 2:4. హెబ్రీ 2:4. 3-4 తెలుగులో కలిసి ఉన్నాయి, నేను మధ్య భాగం చూద్దా. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కారముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నానా విధములైన అద్భుతాలు, మానిఫోల్డ్ మిరాకిల్స్. కొన్నిసార్లు కొంతమంది అంటారు, బ్రదర్ దేవుడు మా జీవితంలో ఏం అద్భుతం చేయట్లేదండి. బైబిల్లో రాయబడిన ఆయన పేరు అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే అద్భుతాలు మానవ ఊహకు జ్ఞానమునకు మించినవి. నిర్గమ 34:10 మనం చూస్తున్నాం. ఆరంభ దినాల్లో దేవుడు భక్తి గారికి ఇచ్చిన వాగ్దానం అది, బిహోల్డ్ ఐ విల్ డూ మార్వల్స్, నేను మీ మధ్యలో అద్భుతాలు చేస్తా. ఎలాంటి అద్భుతాలు అంటే ఏ జనం మధ్యలో ఇంతదాకా చేయబడిన అద్భుతాలు నేను మీ మధ్యలో చేస్తా. మొట్టమొదటి అద్భుతం ఏంటంటే రక్షించబడుట, పాపక్షమాపణ, మారు మనసు పొందుట. ఈ అద్భుతంలోనికి రాకుండా మిగతా అద్భుతాలు కావాలని చాలా మంది అనుకుంటారు. ఎప్పుడైతే మనము ఫరో యొక్క బానిసత్వంలో నుండి బయటకు వస్తామో అప్పుడు మనకి ఎర్ర సముద్రం కనిపించవచ్చు. ఎర్ర సముద్రం దాటి వెళ్తామో అప్పుడు అరణ్యం కనిపించవచ్చు. అరణ్యంలో ఉదయము మన్నా అనగా పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు మనకు కాపుదని అనుగ్రహించి మన్నా కురిపింపజేసి మనల్ని సంరక్షించవచ్చు. బండలో నుండి నీళ్లు ప్రవహింప చేయవచ్చు. రకరకాల అద్భుతాలు. చివరికి వర్ధాన దాటి గిల్గాలు కనానులో వాళ్ళు ప్రవేశించిన. కనుక దేవుడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యకాలములో
దాదాపు 40 అద్భుతాలు చేసిన. ఈ అద్భుతాలు ఏ జనంలో చేయబడ అమాలీలకు చేశాడా, బాబులోనీలకు చేశాడా, ఫిలిస్తీన్లకు చేశాడా, ఐగుప్తీలకు చేశాడా, మోయాబీలకు చేశాడా? ఏ జనానికి అద్భుతాలు లేవు. కేవలం ఒకే ఒక జనము, వారి యేసు ప్రభువును అంగీకరించిన జనము. ఇది నా దేవుడు మన మధ్యలో కూడా, మనలో కూడా అలాంటి అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు. ప్రతి అద్భుతము యోగారి మెరకల్ స్టార్స్ ఆఫ్ ద క్రాస్ శిలువ దగ్గర అద్భుతం ఆరంభించబడుతుంది. ఎందుకంటే అద్భుతకరుడు ఆ శిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆయన ద్వారా దేవుడు మనల్ని అద్భుతమైన విధానంలోనికి తీసుకురావాలని సంకల్పించినాడు. ఇప్పుడు దాకా 3 నానా విధములైన చూసిన, మొదటిది ఏంటి? నానా విధములైన కృప, మానిఫోల్డ్ గ్రేస్. రెండవది ఏంటి? మానిఫోల్డ్ టెంప్టేషన్స్, నానా విధమైన శోధనలు. మూడవది ఏంటి? మానిఫోల్డ్ మెరకల్స్, నానా విధములైన అద్భుతాలు. నాలుగవది ఏంటి? కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 12:28 కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 12:28 మధ్య భాగం నేను చదువుతా. కొందరిని ప్రభుత్వంలో చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించాను. కనుక మానిఫోల్డ్ టంగ్స్, లాంగ్వేజెస్. మనకి ఎన్ని భాషలు వచ్చు? నాకు తెలిసి ఒకటి వచ్చు అనుకుంటా, తెలుగు. ఇంకా కొంతమంది హిందీ వచ్చు, ఇంకా కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, ఇంకా కొంతమందికి తమిళ్ వచ్చిండొచ్చు, ఇంకా కొంతమందికి మలయాళం వచ్చిండొచ్చు, ఇంకా కొంతమందికి 5-6 భాషలు వచ్చిండొచ్చు. 2 భాషల కంటే ఎక్కువ వస్తే భాష మానిఫోల్డ్ లాంగ్ టంగ్స్ ఏమో. బైబిల్లో రాయబడింది దేవదూతలకు కూడా ఒక భాష ఉందంట, దేవదూతల భాషలతో మాట్లాడినను. ఇప్పుడు మనకు మానవ భాషలే రావట్లేదు, దేవదూతల భాషలు ఎలాగొస్తాయి? మానవ భాష మాట్లాడితేనే అర్థం కావట్లేదు, దేవదూతల భాషలు మనకేం అర్థమవుతాయి? కొన్నిసార్లు మనం మాట్లాడే భాష స్పష్టంగా లేని కారణం చేత వేరే వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో సమస్య ఉండదు, కానీ గోదావరి వైపు వెళితే చాలా సమస్య ఉంటుంది. కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఎప్పుడైనా ప్రార్థన కొరకు, వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మనం లిఫ్ట్ చేస్తాం కదా, హలో అంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనేస్తారు, లేదంటే వందనాలన్నా అనేస్తారు, ఇంక వాళ్ళు చెప్పడం ఆరంభిస్తారు. ఈరోజు మా ఆయనకి బాగాలేదండి, అక్కడికి వెళ్ళి చేసేసాడు, అప్పటి నుండి అలాగే పడుకోపోయాడు, లేట్ లేదండి, తిరిగి దయచేసి ప్రార్థన చేయండి. ఇలా వరుసగా కాలు ఫుల్ స్టాప్ కామా లేకుండా చెప్తా ఉంటే చివరికి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఏ భాష మాట్లాడినారు, తెలుగా ఇంగ్లీషా? తెలుగే మాట్లాడితే అర్థం కావట్లేదు ఏంటి? నాకు చాలా కష్టం అనిపిస్తుంది, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి అంటే ఫోన్లో అయితే. అలా కాకుండా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు అయితే పక్కన వాళ్ళని అడుగుతా, అక్కడ గోదావరి వాళ్ళు కూడా మెల్లగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా, ఏంటంటే బ్రదర్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు చెప్పండి ఒకసారి అంటే వాళ్ళు అప్పుడు మెల్లగా చెప్తారు. అంటే పులిస్టాపు కామా లేకుండా వేరే వారికి అర్థమయ్యేటట్లు అర్థం కాకుండా మనం మాట్లాడకూడదు. చాలా మంది అట్లా మాట్లాడడం ఫ్యాషన్ అనుకుంటారు, గొప్పతనం అనుకుంటారు, కల్చర్ అనుకుంటారు. అది కల్చర్ కాదు, ఫ్యాషన్ కాదు. మనం మాట్లాడేది ఇతరులకు అర్థమయ్యేటట్లు ఉండాలి. అందుకనే పౌలు రాస్తాడు కదా, మీరు ఏ భాష మాట్లాడినా అది ఇతరులకు అర్థమవుతుందా లేదా అది చూసుకోవాలని కోరబడుతున్నా. కనుక ఇది దేవుడిచ్చే కృప, గ్రేస్. ఒక భాష కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగితే చాలా మంచిది, కానీ అది వేరే వాళ్ళకి అర్థం కావాల. అర్థం కాని భాష మాట్లాడకూడదు. 5 దాకా చూస్తామా? ఎఫ్ఎస్సి పత్రిక 3 ఎఫ్ఎస్సి పత్రిక 3 ఎఫ్ఎస్సిన్ చాప్టర్ 3 వర్స్ తెలుగులో మనకి 8-11 కలిసి ఉన్నాయి, నేను మధ్య భాగం చూస్తా, మీరు ఆలకించు. దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచవలనని ఉద్దేశించి. 5 నానా విధములైన జ్ఞానము, మానిఫోల్డ్ విజ్డమ్. దేవుడి పేరే అనంత జ్ఞాని. ఆయన జ్ఞానం శోధింప సఖ్యము కాదు. మన పేరేంటి? జ్ఞానలా అజ్ఞానలా? బుద్ధివంతుల బుద్ధిహీనలా?
మంచివారా చెడ్డవారా, నీతి మంతలా దుర్నీతి మంతలా, ఆయన జ్ఞానమునకు మితి లేదని బైబిల్లో రాశారు. కనుక దేవుడు నానా విధములైన జ్ఞానాన్ని సంఘము ద్వారా మనకు వెల్లడి చేయాలని సంకల్పించినాడు. Without Church of God, there is no manifestation of the manifold wisdom of God. దేవుని సంఘము లేకుండా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము బయటికి వెల్లడి కాలేదు. దేవుని వెరితనమే మనకు అర్థం కాకపోతే దేవుడి జ్ఞానం ఎలాగ అర్థమవుద్ది? నేను ఈ మాట చెప్తే మీరు చూసి దేవుడికి కూడా వెరితనం ఉందండి. నేను చెప్పిన మాట కాదు, మనం అర్థం చేసుకోవటానికి పౌలు రాస్తాడు, కొరింథీయులకి రాస్తూ, దేవుని వెరితనమైన సిలువ, నశించున్న వారికి వెరితనంగా అని, రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి సిలువ మానవ కోటికి ఎలా కనిపిస్తుంది? వెరితనంగా కనిపిస్తుంది. దేవుడు ఏంటి సిలువ మీదకి పోవడం ఏంటి, దెబ్బలు తినడం ఏంటి, ఉమ్మి వేయించుకోవడం ఏంటి, బల్లెంతో ఉడిపించుకోవడం ఏంటి, మేకలు కొట్టించుకోవడం ఏంటి, రక్తం కాచడం ఏంటి, చనిపోవడం ఏంటి, సవాల్ చేయబడడం ఏంటి, తిరిగి లేపడం ఏంటి, దాని అంత విశ్వాసం వచ్చిన వారి రక్షణ పాపక్షమాపణ మారమనసు పొందడం ఏంటి, ఇదంతా వెరితనం కదా, విడ్డూరం కదా. అవును, ఇదంతా రక్షణ యేసుప్రభుని ఎరగని వారికి, సిలువకు దూరంగా ఉన్న వారికి ఎలా కనిపిస్తుంది అంటే వెరితనంగా కనిపిస్తుంది. అయితే అది దేవుని జ్ఞానం యొక్క ఆరంభం. క్రాస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ మానిఫోల్డ్ విజ్డమ్. దేవుని నానా విధమైన జ్ఞానంలో ఆరంభం ఏంటంటే యేసుప్రభు యొక్క సిలువ. ఆ సిలువ ద్వారా దేవుడు సంఘమును స్థాపించి, ఆ సంఘము ద్వారా మంచి గృహ నిర్వాహకులైన పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆ నానా విధములైన జ్ఞానమును మన కొరకే వెల్లడి చేయాలని సంకల్పించినాడు. ఈ రాత్రి ఇంకా యేసుప్రభు యొక్క సిలువ దగ్గరికి రాకపోతే, దేవుని జ్ఞానమైన సిలువను అనుభవించకపోతే, ఇంకా నువ్వు జ్ఞానం లేని వ్యక్తే, చదువు ఉన్నా, పట్టాలు ఉన్నా, డబ్బులు ఉన్నా, తర్వాత అందచందాలున్నా, వ్యాపారం ఉన్నా, పొలాలున్నా, గొప్ప బిల్డింగులున్నా, అష్ట ఐశ్వర్యములున్నా, ధన భోగాలున్నా, వజ్ర వైడిన మరకత బానిక నీళ్ళ కెంపులు పచ్చలన్నీ నీ మీద అలాగే వేలాడుతూ ఉన్నా, ఈ దేవుని జ్ఞానమైన యేసుప్రభు యొక్క సిలువ నీ హృదయంలో లేకపోతే నువ్వు జ్ఞానివి కాదు. అనగా పాపక్షమాపణ మారు మనసు లేకపోతే నువ్వు జ్ఞానివి కాదు. జ్ఞానానికి దానికేం సంబంధం అండి అనొచ్చు. బైబిల్ సెలవిస్తుంది, ఒక సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకమును అన్ని సంపాదించుకున్నావు కానీ నీ ప్రాణం పోయింది. నువ్వు పాతాళానికి వెళితే దాని ద్వారా నీకేం ఉపయోగం? అక్కడ ఎవరు చూస్తారని నేను అక్కడికి వెళ్ళింది ఎవరు చూడకపోవచ్చండి. అగ్ని ఆరదు పురుగు చావని స్థలానికి నీ వెళ్ళి కాలిపోతావా? పూర్తి కూడా కాలవు, బొగ్గుగా కావు, పూర్తి కూడా దహించబడవు, తర్వాత బూడిదగా మార్చబడవు. అలాగే కాలుతూ 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 నరకములో మనుషుడు ఉండనయ్యే ఒక ఘోరమైన దినము రాకుండా ఉండుట కొరకై దేవుడు తన జ్ఞానాన్ని యేసు ప్రభు సిలువ ద్వారా వెల్లడి చేసినాడు. అదే దేవుని ప్రేమ. ఆ సిలువలో యేసు ప్రభు మన పాపాలు భరించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీచం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కల్లో బల్లెపోటు, కాళ్లకు మేకులు. ఈ హేతువు లేని దెబ్బలు ఎవరికి, కారణం లేని గాయములు ఎవరికి? ఈ ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి బాధ, ఎవరికి అవమానము, ఎవరికి కృంగుదల, ఎవరికి వేదన? ఈ రాత్రి యేసు నీవు అంగీకరించవా, స్వీకరించవా? నీవెవరైనా సరే యేసు ప్రభు నీ రక్షకుడు, నీ పాపము కొరకు శిల మీద వేలాడి రక్తం కార్చి చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు. యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితంలోనికి రా. ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు బాగా కనిపిస్తుంది, లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళతావు? మీ అమ్మ నీ వెంట రాదు, మీ నాన్న మీ వెంట రాడు, మీ టీచర్, మీ మ్యాట్రిన్, మీ క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్ నీ వెంట రారు. ఈ భూమి మీదకి నువ్వు ఒక్కడవే వచ్చా, ఈ భూమి మీద నుండి నువ్వు ఒక్కడవే తిరిగి వెళ్ళిపోవాలి. గుంపుగా రాలేదు, గుంపుగా వెళ్ళలేము, దిగంబరులుగా ఈ భూమి మీదకి వచ్చిన బహుశా అలాగే భూమిని విడిచి పరలోకానికి పాతాళానికి ఏ వైపు వెళ్ళబోతున్నా? నీ స్వభావేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తా ముగించిన ఇన్నాం. అత్యవసరమైన పనించే తప్ప దయచేసి వెళ్ళొద్దు. మాకు తెలిసి మీలో చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళాలని, అందుకే 9 కంటే ఎక్కువ పొడిగించడం భావ్యం కాదని తెలుస్తున్నాం. మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేస్తాం.